ప్రపంచంలో అద్భుతాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆఫ్రికా రకం లంగ్ ఫిష్ నీళ్లు లేకుండా 4 ఏళ్లు జీవించగలదు. అనావృష్టి ఏర్పడితే అది ఓ గొయ్యి తవ్వుకుని బురదతో తన చుట్టూ ఓ కర్పరం ఏర్పరుచుకుని కొద్దిగా శ్వాసించే మార్గం ఉంచుకుని మిగిలిన దాన్ని మూసేసుకుంటుంది. క్రమంగా అది గట్టిపడిపోతుంది. వర్షం వచ్చినప్పుడు అది కరగడంతో చేప నీళ్లలోకి వెళ్లిపోతుంది. స్ట్రాబెర్రీలలో కన్నా నిమ్మకాయల్లో చక్కెర శాతం చాలా ఎక్కువ. రాత్రిపూట వచ్చే ఇంద్రధనస్సును మూన్బో లేదా లూనార్ రెయిన్బో అంటారు. చంద్రుడి నుంచి వచ్చే తక్కువ కాంతి వల్ల ప్రత్యేక కెమెరాల్లో తప్ప సాధారణ కంటికి ఇవి పూర్తి స్థాయిలో కనిపించావు. చంద్రుడి మీద దిగినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ముందు ఎడమకాలు పెట్టాడు. ఈఫిల్ టవర్ పైకొనకు ఎక్కడానికి 1665 మెట్లున్నాయి. ఒక తేనెపట్టులో 80,000 తేనెటీగలు ఉండగలవు. మిక్కీ మౌస్కు వాల్ట్ డిస్నీ పెట్టిన పేరు మార్టిమార్, కానీ అదంతా బాగుండలేదని వాల్ట్ డిస్నీ భార్య లిల్లియాన్ డిస్నీ దాన్ని మిక్కీ మౌస్గా మార్చేసింది. 1964లో రెండీ గార్డ్నర్ అనే వ్యక్తి 264 గంటల 12 నిమిషాలు మేల్కొని రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత అతడు 15 గంటలు నిద్రపోయాడు. మన పాలపుంతలోని నక్షత్రాలను సెకనుకు ఒకటి చొప్పున లెక్క పెట్టడం మొదలు పెడితే పూర్తయ్యేసరికి దాదాపు 3000 సంవత్సరాలు పడుతుంది. ఫిలిప్పీన్స్లోని ఓ మ్యూజియంలో ఉన్న పెరల్ ఆఫ్ అల్లా సహజ ముత్యాలతో ప్రపంచంలోనే పెద్దది. దీని బరువు 4 కిలోలు. ప్రపంచంలో అత్యధిక వేగంతో గాలులు వీచే ప్రదేశం అంటార్కిటికాలోని కామన్వెల్త్ బే. అక్కడి గాలి గంటకు 150 మైళ్లు వేగంతో వీస్తుంది. మరణించే నాటికి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఖాతాలో ఉన్న సొమ్ము 1432 రూపాయలు. ఆయన మీద గౌరవంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటికీ ఆ ఖాతాను అలానే ఉంచింది. ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం మదరిండియా 1957లో. రెండోది సలాం బాంబే 1988లో. తొలిసారిగా గులాబీ అత్తర్ను తయారు చేయించి ఉపయోగించినది మొఘల్ రాణి నూర్జహాన్. గడియారాలు ప్రకటనల్లో సమయాన్ని ఎక్కువగా 10-10గా సూచిస్తుంటారు. ఆ కోణాల్లో ముళ్ళు ఉన్నప్పుడు ఏర్పడే చిత్రం కొంచెం నవ్వినట్టుగా కనబడుతుంది. అంతకంటే ముఖ్యంగా ఓ సిమ్మెట్రీ ఉండి అందంగా కనబడుతుంది. అందుకే ప్రకటనదారులు ఆ సమయానికి వాచిని సెట్ చేస్తారు.